వెల్కమ్ బ్యాక్. కోడి కత్తి కేసులో గత 5 సంవత్సరాలుగా జైలుకు పరిమితమై బెయిల్పై విడుదలైన జనిపల్లి శ్రీనివాసరావు తన స్వగ్రామం కోనసీమ జిల్లా ముమ్మిడివరం చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలకు సహకరించిన వారందరికీ శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో శ్రీనివాస్ కు బెయిల్ ఓ అంకం. ఈ కేసు ముగిసే వరకు శ్రీనివాస్ కు ఆ కుటుంబానికి న్యాయం చేరే వరకు అండగా ఉంటానని న్యాయవాది సలీం హామీ ఇచ్చారు. జనపల్లి శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేసిన కేసు ఎదుర్కొంటుంటే ఆ కేసులో ఆ బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. ఈరోజు ఇంటికి వచ్చాడు ఆయన. అల్లి మార్నింగ్ 3 గంటల 4 గంటలకు వచ్చాను. నేను కూడా ఇక్కడే శ్రీనివాస్తో వచ్చాను. ఈరోజు విషయం ఏముందంటే, ఈరోజు సండే ఉంది. సండే హైకోర్టుకి వెళ్ళి అతని అపీరెన్స్ అటెండెన్స్ కావాలి. అయితే ఎవ్రీ సండే అటెండెన్స్ కావాలని హైకోర్టు షరతులు పెట్టేసింది. సో దాని ప్రకారము అతను సహకరించి పోలీసుకి కూడా సహకరించేసి అసలు ఏం కండిషన్స్ ఉంటే బెయిల్ ఆర్డర్ ఏమన్నా అది పర్సూ చేయించి పోలీసు వాళ్ళని ఇన్లైట్ చేయాలని ఆ విషయంలో నేను వచ్చానమ్మా. 5 ఇయర్స్ నుంచి నేను పోరాడాను. చాలా నాకు జనపల్లి శ్రీనివాసరావు, సుబ్బారావు కూడా నాకు చాలా ఏమంటారు అన్న అనుకూలంగా ఉన్నారు. చాలా కోఆపరేట్ చేశారు. నా మీద నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. ఆ క్రెడిబిలిటీ నేను ఈరోజు నిలబెట్టాను. నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మా. రోజున బేరు మీద మనం బేరు మీద విడుదలయ్యి ఈ రోజు మా ఇంటికి వచ్చాడంటే దానికి ప్రధాన కారకం మా లాయర్ గారు సలీం గారు, అలాగే సమత సైనిక దళ సభ్యులు, అలాగే మైనార్టీ హక్కుల పోరాట సమితి సూప్లి గారు, అలాగే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు అందరి సహకారంతో మాకు మా తమ్ముడు జైలు నుంచి విడుదలయ్యి మా కుటుంబానికి ఎలా వచ్చామండి, చాలా సంతోషంగా ఉంది. నాకప్పుడు మహా న్యూస్ లక్ష్మి గారు కూడా మాకు డిబేట్ పెట్టి పాపం ఆవిడ మా విషయంలో చాలా సహకారం తీసుకున్నారండి. ఆవిడ కూడా ఆవిడకి చేరమే రుణపడి ఉంటాము. ఆవిడ అలాగే మమ్మల్ని చూపించడం, మా ఫ్యామిలీని చూపించడం అంతా కొంత స్పందన వచ్చి అందరూ కూడా సహకరించారండి. మా లక్ష్మి గారికి కూడా మాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కోడికత్తి కేసులో గత 5 సంవత్సరాలుగా జైలుకు పరిమితమై బెయిల్పై విడుదలైన జనిపల్లి శ్రీనివాసరావు తన స్వగ్రామం కోనసీమ జిల్లా ముమ్మిడివరం చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలకు సహకరించిన వారందరికీ శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో శ్రీనివాస్ కు బెయిల్ ఓ అంకం. ఈ కేసు ముగిసే వరకు శ్రీనివాస్ కు ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు అండగా ఉంటానని న్యాయవాది సలీం హామీ ఇచ్చారు. మాట్లాడదండి. మాట్లాడక్కడా.
కోడికత్తి కేసులో గత 5 సంవత్సరాలుగా జైలుకు పరిమితమై బెయిల్పై విడుదలైన జనిపల్లి శ్రీనివాసరావు తన స్వగ్రామం కోనసీమ జిల్లా మమ్మిడివరం చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలకు సహకరించిన వారందరికీ శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో శ్రీనివాస్కు బెయిల్ ఓ అంకం. ఈ కేసు ముగిసే వరకు శ్రీనివాస్కు, ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు అండగా ఉంటానని న్యాయవాది సలీం హామీ ఇచ్చారు. మా జంతు బాగా జీవించి విజయించినందుకు మాకు సంతోషంగా ఉంది. కోడికత్తి కేసులో గత 5 సంవత్సరాలుగా జైలుకు పరిమితమై బెయిల్పై విడుదలైన జనిపల్లి శ్రీనివాసరావు తన స్వగ్రామం కోనసీమ జిల్లా ముమ్మిడివరం చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలకు సహకరించిన వారందరికీ శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో శ్రీనివాస్కు బెయిల్ ఓ అంకం. ఈ కేసు ముగిసే వరకు శ్రీనివాసరావుకు, ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు అండగా ఉంటానని న్యాయవాది సలీం హామీ ఇచ్చారు.